తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పులుగుర్త గ్రామానికి చెందిన పంపన ఆనందరావు అనే వ్యక్తిని పులుగుర్త గ్రామానికి చెందిన వైఎస్ఆర్ నాయకులు తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంతో అనపర్తి పోలీస్ అధికారులు కూడా ఆనందరావు అనే వ్యక్తిపై అక్రమ కేసులు పెడుతున్నారని, దీంతో ఈ నెల 3న ఆనందరావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని మాజీ శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. పులుగుర్త గ్రామ తెలుగుదేశం మాజీ ప్రెసిడెంట్ విసుబాబు, మరికొందరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అతనిని హాస్పిటల్కి తరలించారని, పరిస్థితి చాలా విషమంగా ఉండటంతో కాకినాడ అమృత హాస్పిటల్కు తీసుకువెళ్లమనడంతో అతనిని వెంటనే మార్చారని, స్థానిక పోలీసులు పెట్టిన అక్రమ పేకాట కేసుల వల్లే అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు రామకృష్ణారెడ్డి తెలిపారు. మాటలకి మీరే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మౌనం అర్ధాంగీకారం అనేది మనకు పూర్వం నుంచి ఉన్న నానుడి. మీ మౌనాన్ని మేము అంగీకారంగానే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రజలు ఆ విధంగా తీసుకుంటా ఉన్నారు కూడా. అందువల్ల దీనిపైన మౌనం వీడి పోలీసులు స్పందించాల్సిన అవసరం ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున మా డిమాండ్ ఒకటే, ఇవాళ పోలీసులపైన, వైఎస్ఆర్సీపీ నాయకుల పైన, పొలగొత్త వైఎస్ఆర్సీపీ నాయకుల పైన 307 కేసు విచారణ చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేసి, విచారణ చేసి బాధ్యులపైన కఠినమైన శిక్ష విధించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.